సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ స్టైలిష్ ట్రెండ్స్. ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు చాంద్ బాలి డిజైన్. ఇది వచ్చేసి లేటెస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్ అండి, అండ్ ఇది చాలా అందంగా కనిపిస్తుంది. ఎనీ ఏజ్ గ్రూప్స్కి ఈజీగా సూట్ అవుతుంది. నేను స్లీవ్ ఓపెనింగ్స్ మార్కింగ్ ఇచ్చాను కదా, దాని మీద గ్లూ అప్లై చేస్తూ దీని మీద ఫస్ట్ చైన్ బాల్ లెస్ని స్టిక్ చేయబోతున్నాను. అలాగే దాని పక్కన మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని స్టోన్ లెస్ని స్టిక్ చేస్తున్నాను. మళ్ళీ థర్డ్ లైన్కి వచ్చేసి చైన్ బోల్ వేస్తుంది. ఈ విధంగా ఫస్ట్ స్లీవ్ ఓపెనింగ్ని హైలైట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను డ్రాప్ షేప్ కొన్ని బిగ్ సైజ్ తీసుకుంటున్నాను. స్లీవ్ సెంటర్లో ఇలా మార్క్ చేసుకొని దాని మీద ఫోర్ సైడ్స్ ఇలా గ్లూ ఈ డ్రాప్ షేప్ కొన్ని ఉన్నాయి కదా, ఇవి స్టిక్ చేయబోతున్నాను. ఈ డిజైనింగ్ కోసం నేను యూజ్ చేయబోయే మెటీరియల్స్ వచ్చేసి మీకు ఈజీగా దొరుకుతాయి ఫ్యాన్సీ లేదా టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో, లేదంటే కింద లింక్స్ ప్రొవైడ్ చేశాను, లింక్స్లో కూడా మీరు బై చేసుకోవచ్చు. దీని చుట్టూరా కూడా గ్లూ అప్లై చేస్తూ దీని చుట్టూరా చైన్ బోలే స్మాల్ సైజ్ తీసుకుంటున్నాను, దాంతో ఇది హైలైట్ చేయబోతున్నాను ఈ విధంగా. అలాగే ఇప్పుడు డిజైన్ ఫర్దర్ ఎక్స్టెండ్ చేశాను. ఇలా హాఫ్ మూన్ సర్కిల్ షేప్లో మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్నర్ అండ్ అవుటర్ సైడ్. ఇప్పుడు దాని మీద కూడా నేను గ్లూ అప్లై చేస్తూ చైన్ బాల్ లెస్ బిగ్ సైజ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అవుట్ సైడ్ అండ్ ఇన్నర్ సైడ్న గ్లూ అప్లై చేసుకొని ముందుగా వీటిని స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది దీని లోపల, తర్వాత ఇన్నర్ ఫిల్లింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి క్రియేటివ్ డిజైనర్ బూటీస్ని మీరు యూనిక్గా కావాలనుకుంటే మీ ప్లెయిన్ శారీస్ మీద లేదంటే పట్టు శారీస్ మీద డిజైనర్ బూటీస్లా కూడా ట్రై చేసుకోవచ్చు. లేదంటే స్లీవ్స్ ప్యాటర్న్ మీద ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. లేదా సూట్స్, అనాకలి సూట్స్ లేదా అదర్ గార్మెంట్స్ మీద కూడా సెంటర్లో డిజైన్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, అవుటర్ హాఫ్ సర్కిల్ని ఫిల్ చేశాను, అలాగే ఈ ఔటర్ బౌండరీని ఇప్పుడు ఇన్నర్ సైడ్ కూడా అలానే పెట్టి స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలానే మనం లేయర్స్ బై లేయర్స్ని ఇలా ఒకటి తర్వాత ఒకటి వితౌట్ ఎనీ గ్యాప్స్ ఇది పెట్టాల్సి ఉంటుంది. పెట్టుకుంటూ దాన్ని మెజర్ చేసుకుంటూ కట్ చేసుకొని మళ్ళీ స్టిక్ చేసుకోవాలి. చాలామంది నన్ను అడుగుతున్నారు చైన్ బోల్ లెస్ వాష్ చేస్తే ఫేడ్ అవుతుంది అలానే. దీంట్లో కూడా క్వాలిటీ ఉంటాయండి, అంటే మంచివి ఉంటాయి అలాగే త్వరగా పోయే కూడా ఉంటాయి. మీరు అది తెలుసుకొని కొంటే బెటర్ అండి, ఎందుకంటే ఇవి మనము ఎక్కువగా వాష్ చేయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైనర్ ప్యాటర్న్స్ కాబట్టి అది లైట్ లేదా డ్రై వాష్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే కుందన్ వర్క్ చేశాం కాబట్టి. అండ్ ఇది స్క్రబ్ చేయడానికి అలా నానపెట్టి ఉతకడానికి కుదరదు. సో ఈ క్వాలిటీ యూస్ చేస్తే ఏమవుతుందంటే మనకి చాలా కాలం మన్నిగ్గా ఉంటుంది. సో మీరు చూస్ చేసుకునే మెటీరియల్ మంచి క్వాలిటీ తీసుకుంటే చాలా కాలం అలానే, ఎలా అయితే డిజైన్ చేసామో అలానే ఉంటాయి చాలా కాలం మన్నిగ్గా. సో ఈ విధంగా మధ్యలో గ్యాప్స్ ఫిల్లింగ్ చేయడానికి లీఫ్ షేప్ హనీ కలర్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా మధ్యలో గ్యాప్ వదులుతూ. ఇది వచ్చేసి రంగోలీ డాట్స్ని అక్కడక్కడ ఎలాగైతే ప్లేస్ చేస్తామో అలానే అనమాట. ఇప్పుడు మధ్యలో ఇలా లైన్స్లా గీస్తూ గ్లూతోని దాని మీద కూడా స్టిక్ చేస్తున్నాను చైన్ బోలేస్ని. మీరు ఈ చైన్ బోలేసే యూస్ చేయాలని లేదండి, ఇది ఆప్షనల్. మీరు కావాలనుకుంటే స్టోన్ లేసెస్లో చాలా డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి, బీడ్స్తో దొరుకుతుంది, పర్ల్స్తో దొరుకుతుంది. మీరు మీ శారీ లేదంటే గార్మెంట్స్ కలర్ని బట్టి ఇవి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అవుటర్ సైడ్ను కూడా సేమ్ ఈక్వల్గా గ్యాప్ వదులుతూ గ్లూ అప్లై చేస్తున్నాను లైన్స్ లాగా. దీని మీద కూడా ఈ హనీ కలర్ లీఫ్ షేప్ని స్టిక్ చేయబోతున్నాను.
అది డ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి, బట్ ఇన్ ద మెయిన్ టైం నేను గోల్డెన్ బీట్స్ ఇక్కడ అలాగే షుగర్ బీట్స్ ఇలా టూ వెరైటీస్ తీసుకుంటున్నాను. అలాగే ఇది స్టిచ్ చేయడానికి నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్ కాటన్ సిల్క్ థ్రెడ్ తీసుకుని రెండు అట్ ఏ టైం ఇన్సర్ట్ చేస్తున్నాను. ముందు పెద్దగా ఉండాలి, తర్వాత నెక్స్ట్ చిన్నది షుగర్ బీట్ అన్నమాట. ఇదే ఆర్డర్లో మనం ఈ సెమీ సర్కిల్ షేప్ ఉంది కదా, దాని మధ్యలో గ్యాప్స్ అన్నీ ఇలా హ్యాంగింగ్ లుక్ కోసం మనమే ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఇటువంటి యూనిక్ ప్యాటర్న్స్ దేనికి సూట్ అవుతుందంటే, మీరు మనకి పట్టు చీరలు ఉంటాయి కదా హెవీ వర్క్తో ఉంటాయి, లేదంటే హెవీ కాంజీవరం శారీస్ అటువంటివి ఉంటాయి కదా, దానికి సింపుల్ బ్లౌజ్ డిజైనింగ్ ఇలా స్లీవ్స్తో ట్రై చేసుకుంటే ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదండి, ఇప్పుడు ఇది డ్రై అయింది ఆల్మోస్ట్. సో దీని మీద కూడా నేను ఇన్విజిబుల్ స్టిచ్చెస్ చేస్తాను, రెండు లేదా మూడు చైన్ బాల్ని వదిలేస్తూ ఇలా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడైతే చైన్ బాల్ వేస్తుందో అక్కడ కంప్లీట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అది హెవీగా ఉంటుంది, గ్లూకి ఒక్కొక్కసారి ఊడిపోతుంది కూడా. సో ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి చాలా కాలం ఇవి ఊడకుండా, అలాగే వాష్ చేసినా సరే ఇది అలానే ప్లేస్లో ఉంటుంది అన్నమాట. స్లీవ్ ఓపెనింగ్స్ మీద కూడా మనం హైలైట్ చేసాం కదండి, దాని మీద కూడా నేను ఇన్విజిబుల్ స్టిచెస్ చేస్తున్నాను. మీరు యూజ్ చేసే థ్రెడ్ ఏదైతే ఉందో దానికి సేమ్ కలర్గా ఉండేటట్టు చూసుకోండి. నేను స్టిచ్ చేసినా మీకు కనిపించదు ఈ విధంగా ఉండాలి, లేదంటే మీరు జరీ థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఫైనల్ లుక్అవుట్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీరు మీ పట్టు చీరలు గ్రాండ్గా ఉన్నప్పుడు ఇటువంటి సింపుల్ ప్యాటర్న్స్తోని డిజైన్ చేసుకోండి, చాలా అందంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి స్టైలిష్ ట్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.